Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. 10 లక్షల కోట్లు కేంద్రానికి జగన్ సర్కార్ లెక్క. మూడు రాజధానుల వ్యవహారం ఏపీలో ఇప్పుడు హాట్ టాపిక్. రాజకీయంగా, లీగల్గా ఇప్పుడు ఇది వివాదాస్పదంగా మారింది. కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. ఇంతలో ఇప్పటి వరకు అమరావతి గురించి పెద్దగా ఆలోచన చేయని ప్రభుత్వం సడన్గా అమరావతిలో మధ్యలో నిలిచిన భవనాలను పూర్తి చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం దాదాపుగా 14 నుండి 15 వేల కోట్లు అవసరమవుతాయని అంచనా వేసింది. ఇక ఇదే సమయంలో ఏపీ ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ 15వ ఆర్థిక సంఘానికి తాజాగా పలు ప్రతిపాదనలు పంపింది. మొత్తంగా 9.94 లక్షల కోట్లను కేటాయించాలని అభ్యర్థించింది. కరోనా వేళ ఏ రకంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతింది, విభజన తరువాత జరిగిన నష్టాలను వివరించింది. ఇవన్నీ రాష్ట్ర విభజన సమయం నుండి నాడు టీడీపీ, నేడు వైసీపీ ప్రభుత్వాలు అందిస్తున్న వివరాలే. అయితే ఈసారి ప్రభుత్వం అభ్యర్థనలో క్రొత్త అంశం వెలుగులోకి వచ్చింది. రాజధానికి 60 వేల కోట్లు, విశాఖ అభివృద్ధికి 4 వేల కోట్లు అవసరమని ఆ నివేదికలో పేర్కొంది. ఇదే ఇప్పుడు అందరినీ ఒక్కసారిగా విస్మయానికి గురి చేసింది. రాజధాని అంటే ప్రభుత్వ ఉద్దేశంలో ఏ ప్రాంతం? మరి విశాఖ గురించి ప్రత్యేకంగా ప్రస్తావన దేనికి? అసలు జగన్ ప్రభుత్వం ప్రతిపాదించిన లెక్కల వెనుక అసలు విషయం ఏంటనేదే ఇప్పుడు చర్చ. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో వివరిస్తూ, తాము ఏ రకమైన సాయం కోరుకుంటున్నామో విశ్లేషిస్తూ ఏపీ ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘానికి 108 పేజీల లేఖ అందించింది. అందులో ఏపీలోని ఆర్థిక స్థితిగతులను వివరించింది. ఏపీకి తక్షణ గ్రాంట్ల క్రింద 3.26 లక్షల కోట్లు ఇవ్వాలని కోరింది. రానున్న 5 ఏళ్ల కాలానికి 9.94 లక్షల కోట్ల సాయం చేయాలని అభ్యర్థించింది. ఇదే సమయంలో ఇప్పుడు ఏపీలో 3 రాజధానులపైన రగడ కొనసాగుతున్న వేళ రాజధాని నగర నిర్మాణంతో పాటుగా అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరింది. అయితే గత ప్రభుత్వం ఇదే విధంగా అమరావతి నిర్మాణం, అభివృద్ధి కోసం 1,09,023 కోట్ల ప్రతిపాదనలను సమర్పించింది. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఆర్థిక సంఘానికి ఇచ్చిన నివేదికలో రాజధాని అని మాత్రమే ప్రస్తావించింది. కానీ రాజధాని పేరు ప్రస్తావించకుండానే నిధులు కేటాయించాలని కోరింది. గత ప్రభుత్వం కోరిన విధంగానే అదే మొత్తాన్ని కోరడం ద్వారా పరోక్షంగా అమరావతికే ఈ నిధులు కోరినట్లుగా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అదే సమయంలో కేంద్రం ప్రభుత్వ భవనాల కోసం 2,500 కోట్లు ఇస్తామని చెప్పిందని, కానీ 1,500 కోట్లు ఇచ్చిందనే చెప్పడం ద్వారా పేరు ప్రస్తావించకపోయినా ఇదంతా అమరావతి గురించే అనే చర్చ వినిపిస్తోంది. గత ప్రభుత్వ లేఖలనే తిరిగి రాశారా, లేక ఇందులో ఏమైనా వ్యూహం ఉందా అనే కోణంలోనూ ప్రభుత్వ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇదే నివేదికలో ఏపీ ప్రభుత్వం తాము పరిపాలనా రాజధానిగా ఖరారు చేసిన విశాఖ కోసం ప్రత్యేకంగా నిధులు ఇవ్వాలని కోరింది. ఇందుకోసం 4,000 కోట్ల రూపాయలు విడుదల చేయాలని ప్రభుత్వం అభ్యర్థించింది. విశాఖ నగరంలో మౌలిక వసతుల కల్పన కోసం ఈ నిధులు ఖర్చు చేశామంటూ చెప్పుకొచ్చింది. ఏపీ డెవలప్మెంట్లో విశాఖ కీలకంగా నిలిచిందని అందులో వివరించింది. గతంలో సీఎం అసెంబ్లీలో చెప్పిన విధంగా విశాఖ సైతం హైదరాబాద్ తరహాలోనే అభివృద్ధికి ఆస్కారం ఉందంటూ వివరించింది. విశాఖ విషయంలో ప్రభుత్వం చెబుతున్న లెక్కలు, ప్రభుత్వ ఆలోచనలు ఈ నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారు. ఇందులో క్రొత్తగా చెప్పుకోవాల్సిన అంశాలు ఏమీ లేవు. కానీ గత ప్రభుత్వం అమరావతి పేరుతో చేసిన ప్రతిపాదనలనే ఇప్పుడు ప్రభుత్వం అమరావతి అనే పేరు ప్రస్తావించకుండా రాజధాని పేరుతో తిరిగి ప్రతిపాదించడం మాత్రం చర్చకు కారణమవుతోంది. అమరావతిలో అసంపూర్ణంగా ఉన్న పనులు పూర్తి చేయాలంటే 15,000 కోట్లు అవసరమవుతుందనే అంచనాకు వచ్చిన ఏపీ ప్రభుత్వం ఇప్పుడు గత ప్రభుత్వం చెప్పిన లెక్కలనే తిరిగి ఆర్థిక సంఘానికి నివేదించడం పైన అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీని వెనుక రాజకీయంగా, పాలనాపరంగా వ్యూహం ఏమైనా ఉందా, లేక అధికారులే ఈ విధంగా నివేదికలు సిద్ధం చేసి ఆర్థిక సంఘానికి సమర్పించారా అనేది తేలాల్సిన విషయం. అయితే కేంద్ర ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రాష్ట్రాలకు నిధులు అందనున్నాయి. మరి అంత కీలకమైన నివేదికలో రాజధానికి నిధులు 60,000 కోట్లు అంటూ, విశాఖకు 4,000 కోట్లు అంటూ ప్రస్తావించడమే ఈ చర్చలకు అసలు కారణం. దీనిపైన ప్రభుత్వమే స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.